Hey guys, Mother here. ఈ రోజు మనం చూడబోయేది Yoast by SEO plugin ఈ plugin ని ఎలా కాన్ఫిగర్ చేయాలో ముందు మనం చూసాం. ఇప్పుడు మనం దాన్ని ఎలా యూస్ చేయాలి మన పోస్ట్ లో అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఈ Yoast by SEO plugin ఎందుకు యూస్ చేస్తున్నామో మనందరికీ తెలుసు. సో ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరు నేను ఒకసారి చెప్తాను మీకు. సో ఈ Yoast by SEO plugin యూస్ చేయడం ద్వారా మన ఆర్టికల్లో ఎన్ని కీవర్డ్స్ రాస్తున్నాం, ఆ ఆర్టికల్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఒకవేళ ఆ ఆర్టికల్లోనే ఇమేజెస్ యాడ్ చేసామా, అలాగే దానికి ఇంటర్లింక్ అవుట్బౌండ్ లింక్స్, సో ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది చూడడానికి ఈ Yoast by SEO plugin మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ముందుగా మనం మన ఆర్టికల్లోకి వచ్చిన తర్వాత, సో నేను ఆల్రెడీ ఈ ఆర్టికల్ రాసానన్నమాట. సో దీన్ని చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు చూడండి, ముందుగా మనం ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఇక్కడ చూసారా మనకి పక్కన రైట్ సైడ్లో ఇక్కడ మనకి రీడబిలిటీ అని ఉంటుందన్నమాట. ఓకే, ఈ రీడబిలిటీలో మనకి త్రీ ఉంటాయి, లైక్ బ్యాడ్, యావరేజ్, గుడ్. సో ఒకవేళ మీ పోస్ట్ బ్యాడ్ వచ్చిందనుకోండి, సో మీరు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, అంటే వర్డ్స్ తక్కువ ఉన్నాయి, వర్డ్స్ని పెంచాలి. లేదా యావరేజ్ వచ్చిందనుకోండి, సో మీరు కీవర్డ్స్ సరిగ్గా యూజ్ చేయలేదు, సో అలాంటివి అన్నమాట. సో రీడబిలిటీ గుడ్ వచ్చిందనుకోండి, సో ఇది SEO ఆప్టిమైజ్డ్ అయినట్టు అన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ SEOలో గుడ్. సో మనకి ఈ రీడబిలిటీ అలాగే SEO రెండు గుడ్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ SEO అన్నది మీకు చెప్పాను కదా, కీవర్డ్స్ ఇవన్నీ ఇన్బిల్ట్, ఇన్బౌండ్ లింక్స్ అలాగే అవుట్బౌండ్ లింక్స్ ఇవన్నీ SEO యూజ్ అవుతుందన్నమాట. అలాగే రీడబిలిటీ, సో ఇప్పుడు మనం రాసిన కంటెంట్ని విజిటర్ చదవగలడా లేదా అనేది రీడబిలిటీ అన్నమాట. ఓకే, సో ముందుగా మనం చూద్దాం ఇక్కడ. సో ఇలా మీరు పోస్ట్లో లాస్ట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసారా Yoast SEO అని కనబడుతుంది. సో ఇదే అన్నమాట Yoast SEO plugin. సో ఇక్కడ మనం ఏంటంటే ముందుగా స్నిప్నెట్ ప్రివ్యూ. ఇప్పుడు చూడండి, మన గూగుల్ ఉంది కదా, సో గూగుల్లో మనం ఏదైనా కంటెంట్ గురించి సెర్చ్ చేసామనుకోండి, సో మనకి కింద స్నిప్లెట్ చూపిస్తుంది చూసారా. సో దీన్నే మనం స్నిప్లెట్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏం కనబడతాయి, ఆ పోస్ట్ యొక్క టైటిల్, అలాగే దాని యొక్క వెబ్సైట్, అలాగే దాని యొక్క డిస్క్రిప్షన్. సో దీనే స్నిప్లెట్ అంటాం అన్నమాట. ఓకే, సో మనం ఈ స్లిప్నెట్ని గూగుల్కి గూగుల్లో ఎలా అయితే కనబడుతుందో అలాగే మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలాగంటే ఇక్కడ స్లిప్నెట్ ప్రివ్యూ దగ్గర మనం దాన్ని క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూసారా మనకి SEO టైటిల్ అని వచ్చింది. సో ఇక్కడ మనం ఏదైతే రాస్తున్నామో అదే మనకి గూగుల్లో కనబడడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ ఇది ఎక్కువ లెంత్ అవ్వకూడదు, అలాగే తక్కువ లెంత్ కూడా అవ్వకూడదన్నమాట. సో కరెక్ట్గా ఉండాలన్నమాట గ్రీన్లో. ఓకే, ఇప్పుడు చూసారా ఇది ఇక్కడ వరకు వచ్చింది. సో ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా రాసేనుకోండి, సో పెరుగుతుంది చూసారా, రెడ్లోకి వస్తుంది, అంటే ఇక్కడ పెద్దది అయిపోయిందన్నమాట. సో పెద్ద అవడం వల్ల అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ మనకి కనబడడం జరగదు, డాటెడ్ లైన్స్లో వస్తాయి, ఎప్పుడైనా గమనించారా మీరు. సో అలా రావడం వల్ల విజిటర్ అనేవాడు మన టైటిల్ని కంప్లీట్గా చదవలేడన్నమాట. ఓకే, అందుకని ఇది కరెక్ట్గా మనకి ఎంత లెంత్ సింపుల్గా లెంతీ ప్రాసెస్లో ఉంచుకోవాలన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ వచ్చి స్లగ్. ఈ స్లగ్ అంటే ఏం లేదు, దీన్ని వచ్చి పర్మలింక్ అంటాం. చూసారు ఇక్కడ నేను చూపిస్తాను మీకు, ఇక్కడ పైన చూసారా మనకి లింక్ కనబడుతుంది పర్మలింక్. సో ఇది వచ్చి మన వెబ్సైట్, అలాగే ఇది వచ్చి దీని ఈ పోస్ట్ యొక్క లింక్ అన్నమాట. సో దీన్నే మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు స్లగ్లో. సో ఎలా కావాలనుకుంటున్నారు అలాగే ఇక్కడ మీరు రాయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్, మీ గూగుల్లో ఎలా అయితే మీరు డిస్క్రిప్షన్ కనబడాలనుకుంటున్నారో ఆ మెటా డిస్క్రిప్షన్ మనం ఇక్కడ రాయాలన్నమాట. ఓకే, సో ఇది కూడా మనకి ఎక్కువ అవ్వకూడదు, ఒకవేళ ఎక్కువైందంటే అది డాటెడ్ లైన్స్లోకి వచ్చేస్తుంది. చూసారా ఇక్కడ ఎలా వచ్చింది, అలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది కరెక్ట్గా కూడా ఉండాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు కింద నెక్స్ట్ వన్ వచ్చి ఫోకస్ కీవర్డ్. సో ఇది వచ్చి మెయిన్ అన్నమాట. సో మీరు గూగుల్లో విజిటర్ ఏ కీవర్డ్ అయితే కొడతాడో ఆ కీవర్డ్ మీరు ముందుగా రీసెర్చ్ చేయాలన్నమాట. సో లైక్ మనకి కీవర్డ్ ప్లానర్, అలాగే SEM రష్, సో ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి మనకి కీవర్డ్ కనుక్కోవడానికి. సో అందులో మీరు బెస్ట్ ఆఫ్ ద కీవర్డ్ లేదా ప్రాఫిటబుల్ కీవర్డ్ తీసుకుని ఇక్కడ దాన్ని ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, వన్స్ అది ప్లేస్ చేసిన తర్వాత మీ ఆర్టికల్లో ఆ కీవర్డ్ అనేది ఉండాలన్నమాట. మీకు అది నేను ఎలాగో చెప్తాను మీ తర్వాత. ఓకే ఓకే, ముందుగా చూసేద్దాం. ఇప్పుడు నేను కీవర్డ్ ఏం రాశాను ఇక్కడ, సో వేర్ ఇస్ ద కీవర్డ్, ఎస్ స్టెల్లర్ ఫియోనిక్స్ ఫోటో రికవరీ. సో చూడండి, స్టెల్లర్ ఫియోనిక్స్ ఫోటో రికవరీ, చూసారా నా కీవర్డ్ స్టార్టింగ్ యూజ్ చేశానన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ఫోకస్ కీవర్డ్ తీసుకున్నామో ఆ ఫోకస్ కీవర్డ్ని మనం స్టార్టింగ్ పారాగ్రాఫ్లో ఉంచాలన్నమాట.
ఓకే. అలాగే నెక్స్ట్ వన్, ఆ క్యూని బౌల్ కానీ బౌల్డ్ కానీ లేదా ఇటాలిక్లో కానీ మార్చాలన్నమాట. ఓకే, సో అంటే ఇది ఆప్షనల్ అన్నమాట. సో ఇలా చేయడం ద్వారా మనకి విజిటర్ ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఈ కీవర్డ్స్ అనేవి దానికి రిమెంబర్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో అందుకని మనం దీన్ని బౌల్డ్ అలాగే ఇటాలిక్లోకి చేంజ్ చేస్తాం. అలాగే ఇది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్డ్ కూడా. ఓకే, అలాగే మనం చూసారా, అలాగే నేను స్టార్టింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ యూజ్ చేస్తాను. అలాగే హెడ్డింగ్స్, సో హెడ్డింగ్స్ కూడా మనం యూజ్ చేయాలన్నమాట. హెడ్డింగ్ 1, 2, 3, 4 ఇలా మనకి హెడ్డింగ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ చూసారా. సో ఇలా హెడ్డింగ్స్లో మనకి స్టార్టింగ్ ఏదైతే మెయిన్ టాపిక్ ఉందో దాన్ని హెడ్డింగ్ 1 చేస్తాం. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ వెళ్తే హెడ్డింగ్ 2 చేస్తాం. అలాగా మనం డివైడ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ హెడ్డింగ్ 1 ఇచ్చుకోకూడదు. ఓకే, హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అలాగే ఇవ్వాలన్నమాట. సో అలా ఇస్తే మనకి గూగుల్ ఇది కరెక్ట్గా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్డ్ చేసినట్టు అవుతుంది అన్నమాట. లేదా అన్ని ఒకసారి ఇచ్చేసామనుకోండి, సో అది మామూలుగా ఎలా అంటే యూజర్ చదవడానికి ఉండదు. సో అంటే ఎలాగంటే నేను సింపుల్గా చెప్తాను మీకు. సో ఇప్పుడు నేను ఒక హెడ్డింగ్ 1 తీసుకున్నాను ఇది. ఓకే, సో హెడ్డింగ్ 1 తీసుకున్నప్పుడు సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక టాపిక్ అయింది. ఓకే, సో నెక్స్ట్ కూడా హెడ్డింగ్ 1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది పెద్దగా కనబడుతుంది, ఇది పెద్దగా కనబడుతుంది. సో అది చూడడానికి కొంచెం బాగోదు అన్నమాట. సో అందుకని హెడ్డింగ్ 2, 3 తీసుకున్నారనుకోండి, మీకు టైటిల్ పెరగడం తగ్గడం జరుగుతుంది అన్నమాట. హెడ్డింగ్ 1 అంటే పెద్దది, అలాగే హెడ్డింగ్ 2, 3, 4 అంటే చిన్న అవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ మనం అలాగే మనం ఈ ఫోకస్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేయాలంటే స్టార్టింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్, అలాగే మిడిల్ ఆఫ్ ద పారాగ్రాఫ్, అలాగే ఎండింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్. ఓకే, సో మనం కంటిన్యూస్గా ఆ ఫోకస్ కీవర్డ్ని యూజ్ చేసేకూడదు అన్నమాట. సో అలా యూజ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ఏంటంటే గూగుల్ రీసెంట్గా రిలీజ్ చేసిన గూగుల్ పాండా అని ఉంటుందన్నమాట. ఓకే, సో సౌండ్స్ లైక్ క్రేజీ. ఈ గూగుల్ పాండా ఏం చేస్తుందంటే మీరు ఎక్కువ కీవర్డ్స్ మీ దాంట్లో పేస్ట్ చేశారనుకోండి, సో ప్రతి పారాగ్రాఫ్లోనూ ఒక కీవర్డ్ రాసేసారనుకోండి, సో అప్పుడు ఆ గూగుల్ పాండా ఏం చేస్తుందంటే మీ పోస్ట్ని స్పామ్ కింద గుర్తించి అది గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో చూపించదన్నమాట. అంటే మీ ఇప్పుడు మీరు బాగా రాశారనుకోండి, మీది ఫస్ట్ పేజ్లో చూపిస్తుంది. లేదా మీరు బాగా రాయకుండా ఈ కీవర్డ్ని ఫోకస్ చేశారనుకోండి బాగా ప్రతి లైన్లో పెట్టేయడం, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ గూగుల్ పాండా తీసుకెళ్ళి దాన్ని 100 పేజీలో కానీ 1000 పేజీలో కానీ పెట్టడం జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో మనం ఈ ఫోకస్ కీవర్డ్ని మనం ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇది మ్యాక్సిమం వచ్చి 3 or 4, 5% అలాగా మనం దీన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అలాగే మనం ఏంటంటే ఇక్కడ ప్రతి దాంట్లో రాస్తున్నప్పుడు మధ్యలో ఇన్నర్ లింక్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఎందుకు ఇన్నర్ లింక్స్ ఇవ్వాలంటే, సో మనం ఒక పోస్ట్ రాసాం, సో మళ్ళీ దానికి రిలెవెంట్గా ఉన్నది ఇంకొక పోస్ట్ రాసాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఒక పోస్ట్ రాసాం, తర్వాత ఇంకొక పోస్ట్ రాసాం. ఇంకొక పోస్ట్ రాస్తున్నప్పుడు మనం దీనికి రిలెవెంట్గా ఉన్న లింక్స్ ఇవ్వాలన్నమాట. సో ఎందుకు ఇలాగ ఇవ్వాలంటే, ఇప్పుడు చూడండి, మీరు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో హౌ టు ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ అని ఒక వీడియో రాశాను నేను. ఓకే, లేదా ఒక పోస్ట్ రాశాను. సో అలాగే నెక్స్ట్ హౌ టు సెటప్ వర్డ్ ప్రెస్ అని రాశాను. సో ఇక్కడ దీనికి నేను మధ్యలో ఒక లింక్ ఇచ్చుకున్నాను అనుకోండి, అప్పుడు ఏంటంటే యూజర్ చదువుతున్నప్పుడు ఆ లింక్ కూడా క్లిక్ చేసి నెక్స్ట్ పోస్ట్ కూడా చదువుతాడన్నమాట. అంటే మన ఆ యూజర్ని అక్కడితో మన వెబ్సైట్ ఆపేయకుండా మిగతా పేజెస్ కంటిన్యూస్గా మనం చదివించడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇలా చేయడం ద్వారా మనం వ్యూస్ అనేవి కూడా మనం పెంచుకోవచ్చు. ఓకే, సో అందుకని మనం ఇన్నర్ లింక్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో నేను కమింగ్ వీడియోస్లో మీకు ఇన్నర్ లింక్ ఎలా ఇవ్వాలి అనేది నేను చూపిస్తాను. ఓకే, సో అలాగే నెక్స్ట్ వన్ ఒక కంటెంట్ అలాగే ఇన్నర్ లింక్స్ ఇస్తే సరిపోదు, ఎందుకంటే దానికి తగ్గ రిలెవెంట్ ఇమేజెస్ ఇవ్వాలన్నమాట. సో ఎందుకంటే ఇమేజ్ గివ్స్ 1000 వర్డ్స్ ఫర్ యూ. సో ఒక ఇమేజ్ చూస్తే మనం 1000 వర్డ్స్ చదువుతున్న వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి, సో ఇప్పుడు నేను ఒకటి ఇక్కడ ఇమేజ్ పెట్టాను. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం బదులు ఒక ఇమేజ్ పెట్టాను అనుకోండి, సో ఆ విజిటర్కి ఒక చిన్న అవగాహన వస్తుంది అన్నమాట. సో ఎలా చేయాలి దీని అన్నది. సో అందుకని మనం ఇమేజెస్ కూడా పెట్టాలన్నమాట. అలాగే ఇమేజెస్ పెడుతున్నప్పుడు నేను నా ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు చూపించాను ఆల్రెడీ ఆల్ ట్యాగ్ అన్నది. సో ఆల్ అట్రిబ్యూట్ కూడా మీరు యాడ్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసి ఆల్ ట్యాగ్ అనేది ఏంటో కూడా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట.
ఓకే సో అలాగే ఇప్పుడు మనం ఒక ఫోకస్ కీవర్డ్ తీసుకున్నాం అలాగే దానికి రిలెవెంట్గా ఉన్న ఒక 9-8 ఫోకస్ కీవర్డ్స్ కూడా మనం తీసుకోవాలన్నమాట అంటే ఒక పోస్ట్కి వచ్చి మినిమం 10 ఫోకస్ కీవర్డ్స్ లేదా మినిమం 10 or 15 కీవర్డ్స్ మనం ఒక పోస్ట్లో మనం పెట్టచ్చు అన్నమాట ఓకే సో ఇలా మనం రాస్తున్నప్పుడు మధ్యలో నేను ఇప్పుడు నా మెయిన్ ఫోకస్ కీవర్డ్ రాశాను అలాగే మధ్యలో నేను నా మెయిన్ ఫోకస్ కీవర్డ్ యూజ్ చేస్తా అదర్ కీవర్డ్స్ కూడా నేను రాశాను చూసారా ఎస్డీ కార్డ్ రికవరీ సాఫ్ట్వేర్ రికవరీ ఫోటో ఆడియో వీడియో సో ఇలా నేను మిగతా కీవర్డ్స్ కూడా నేను నా పోస్ట్లో నేను పెట్టుకున్నాను అన్నమాట ఇలా రాస్తున్నప్పుడు నేను మధ్యలో కీవర్డ్స్ కూడా నేను సారీ ఇన్నర్ లింక్స్ కూడా నేను యాడ్ చేశాను చూసారా సో ఇక్కడ రాశాను సో ఇప్పుడు ఏంటిది సో ఈ ఆర్టికల్ వచ్చి రికవరీ సాఫ్ట్వేర్ సో ఇక్కడ ఏం రాశాను నేను ఇంటర్ లింక్ ఏమి ఇచ్చాను హౌ టు రికవర్ డిలీటెడ్ ఫైల్స్ లైక్ ఏ ప్రొఫెషనల్ సో చూసారా ఇలా మనం ఇంటర్ లింక్స్ కూడా దీనికి ఇవ్వచ్చు అన్నమాట అంటే విజిటర్ కంటిన్యూస్గా మన వెబ్సైట్లో ఉండడానికి మ్యాక్సిమం మనం ట్రై చేయొచ్చు సో ఇప్పుడు మనం ఇది కాన్ఫిగర్ ఎలా చూద్దాం సో ఇప్పుడు ఇలా కిందకు వచ్చారనుకోండి మీకు అనలైటిక్స్లో మనకి ఈ ఆప్షన్స్ అనేవి కనబడడం జరుగుతుంది ఫస్ట్ వన్ సో ద ఎస్ఈఓ టైటిల్ కంటెన్స్ ద ఫోకస్ కీవర్డ్ సో మన టైటిల్లో కూడా మనం ఫోకస్ కీవర్డ్ అనేది మనం ప్లేస్ చేయాలన్నమాట సో నేను ఇక్కడ స్టార్టింగ్ హౌ అని ఇచ్చాను కాబట్టి ఇది డిటెక్ట్ చేయలేదు కానీ నేను ఇక్కడ పోస్ట్లో నేను నా ఫోకస్ కీవర్డ్ అనేది నేను ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది అలాగే నా స్లగ్లో కూడా అంటే మన లింక్లో కూడా నేను ఫోకస్ కీవర్డ్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట అలాగే మెటా డిస్క్రిప్షన్లో కూడా ఫోకస్ కీవర్డ్ అనేది ఇవ్వాలి సో ఇలా ఇవ్వడం ద్వారా మనం ఒక పోస్ట్లోనే కాకుండా మన డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చు మన టైటిల్లో ఇవ్వచ్చు అలాగే మన స్లగ్లో కూడా మనం ఈ ఫోకస్ కీవర్డ్ అనేది మనం యూజ్ చేయొచ్చన్నమాట ఓకే అదే ఇక్కడ చెప్తుంది సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉందా ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం ఇందాక చూసాం కదా సో అది ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ వచ్చింది అలాగే మెటా డిస్క్రిప్షన్లో ఫోకస్ కీవర్డ్ ఉందా సో ఉన్నది కాబట్టి ఇది కూడా గ్రీన్ ఓకే ఇస్ ఇట్ స్పెసిఫై ద మెటా డిస్క్రిప్షన్ కన్సిడర్ హౌ ఇట్ బికమ్స్ ఏ కాంపిటీషన్ సో మనం ఒక చిన్న టైటిల్ అనేది ఇస్తే సరిపోదు సో ఆ టైటిల్ ఎలా అయితే విజిటర్ ఆ చిన్న టైటిల్ చదవడం ద్వారా మన పోస్ట్కి ఎలా రాగలడు అన్న దాన్ని బట్టి కూడా మనం దాన్ని ఊహించి ఆ టైటిల్ అనేది మనం క్రియేట్ చేయాలన్నమాట ఓకే సో అలాగే మన ఫోకస్ కీవర్డ్ రాస్తున్నప్పుడు అది 1-4 సబ్హెడింగ్ లైన్స్లో కనబడిందా లేదా సో ఇది వచ్చి మనకి ఒక మేజర్ ర్యాంకింగ్ అంటే ర్యాంకింగ్ ముందుగా అవ్వడానికి మనకి ఇది కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట ఓకే అలాగే నెక్స్ట్ వన్ ద ఇమేజెస్ ఆన్ ది స్పేస్ కంటెయిన్ ఆల్ అట్రిబ్యూట్స్ విత్ ద ఫోకస్ కీవర్డ్ సో నేను ఇందాక చెప్పినట్టు మీకు ఇమేజెస్ ఇచ్చినప్పుడు ఆల్ అట్రిబ్యూట్స్లో మనం ఆ ఫోకస్ కీవర్డ్ని పేస్ట్ చేయాలన్నమాట ఓకే ఇలా పేస్ట్ చేయడం ద్వారా ఇమేజ్ సెర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్ బింగ్ ఇలాంటివి ఉంటాయి కదా సో అందులో కూడా మనం కొన్ని వ్యూస్ అనేవి తెప్పించుకోవచ్చు అన్నమాట ఓకే అలాగే నెక్స్ట్ వన్ ద టెక్స్ట్ కంటెయిన్ 554 వర్డ్స్ సో మీరు ఇక్కడ ఎన్నైతే వర్డ్స్ రాస్తున్నారో ఆ వర్డ్స్ మనకి ఇక్కడ టోటల్ చూపించడం జరుగుతుందన్నమాట ఓకే సో మీకు ఒక కంప్లీట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్ కావాలనుకోండి సో మీరు మినిమం 300 వర్డ్స్తో ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేయాలి ఓకే నా రికమెండేషన్ వచ్చి మినిమం 500 వర్డ్స్తో మీరు పోస్ట్ అనేది క్రియేట్ చేయండి ఓకే టు బెటర్ ర్యాంక్ అలాగే నెక్స్ట్ వన్ మనం టైటిల్ ఇచ్చాం కదా ఆ టైటిల్ కరెక్ట్గా లెంత్ ఉందా లేదా అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ తక్కువ ఇచ్చారనుకోండి ఇది రెడ్లోకి మారడం జరుగుతుంది ఈ గ్రీన్ బుల్లెట్ పాయింట్స్ అన్నీ ఓకే అలాగే ద ఫోకస్ కీవర్డ్ అపియర్స్ ఇన్ యూఆర్ఎల్ సో మనం ఇక్కడ యూఆర్ఎల్లో ఫోకస్ కీవర్డ్ ఇచ్చాం కదా సో అది కూడా మనకి ఇక్కడ చూస్తుందన్నమాట ఓకే అలాగే ఇందులో ఇంకొక మేజర్ వన్ ఏంటంటే సో మీరు ఈ యోస్ట్ బై ఎస్ఈఓ ఏం చెప్తుందంటే సో మీరు ఒక్క దాంట్లో ఫోకస్ కీవర్డ్ యూజ్ చేశారనుకోండి సో మీరు ఇంకొక దాంట్లో ఆ ఫోకస్ కీవర్డ్ యూజ్ చేయకూడదు సో ఎందుకంటే నేను ఒకని గూగుల్ సెర్చ్ చేశాను నేను సో మీరు రెండు పోస్టులో ఒకే ఫోకస్ కీవర్డ్ ఇచ్చడం కొన్నప్పుడు ఏమవుతుంది మీ రెండు పోస్టులు అక్కడే కనబడడం జరుగుతుంది సో అలా కాకుండా మీరు డిఫరెంట్ కీవర్డ్స్ ఫోకస్ కీవర్డ్ ఇచ్చుకున్నారనుకోండి సో అప్పుడు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్తో కాంపిటీషన్ చేయొచ్చు అన్నమాట ఓకే అదే ఇక్కడ చెప్తుంది మనకి సో ఇక్కడ కీవర్డ్ సేమ్ యూజ్ చేశాను అనుకోండి సో ఇక్కడ రెడ్లో చూపించి కొత్త ఫోకస్ కీవర్డ్ ప్లేస్ చేయమని చెప్తుంది అన్నమాట ఓకే అలాగే నెక్స్ట్ వన్ రీడబిలిటీ ఈ రీడబిలిటీలో మనకి సెంటెన్స్ ఎంత ఉండాలి అలాగే పారాగ్రాఫ్ ఎంత ఉండాలి అలాగే మనకి మనం రాసిన కంటెంట్ని కూడా ఇది రీడ్ చేస్తుంది అన్నమాట అలా ఫ్రెష్ రీడింగ్ ఎస్ అని ఒక టెస్ట్ ఉంటుంది సో దాన్ని యూజ్ చేసుకొని మనం
దాన్ని యూజ్ చేసుకుని ఈ యోస్ట్ బై ఎస్ఈఓ విజిటర్స్ దీన్ని చదవగలరా లేరా అన్నది కూడా చూస్తుందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ వచ్చి పారాగ్రాఫ్స్. సో పారాగ్రాఫ్స్ లెంగ్త్ ఎక్కువ ఉన్నాయా లేవా అనేది కూడా ఇది చూస్తుందన్నమాట. ఒకవేళ లేకపోతే మనకి గ్రీన్ ఆప్షన్ కనబడుతుంది. ఓకే, సో అలాగే నేను ఇందాక చెప్పినట్టు మీకు కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం కదా, సో అది మ్యాక్సిమం మనకి 3 లేదా 3.5 చేయొచ్చన్నమాట. సో ఇలా మనం ఈ యోస్ట్ బై ఎస్ఈఓ ప్లగిన్ యూజ్ చేసుకుని ఒక కంప్లీట్ ఎస్ఈఓ ఆప్టిమైజ్డ్ కూడా మనం క్రియేట్ చేయొచ్చన్నమాట. సో ఇందులో కొన్ని అడ్వాంట్ ఆప్షన్స్ చెప్తాను నేను. సో ఇక్కడ నెక్స్ట్ షేర్ ఆప్షన్ ఉంచేసారా, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, సో మీరు మీ టైటిల్ ఎలా అయితే ముందు ఇచ్చారో ఆ టైటిల్ కాకుండా ఒక్కొక్క మీడియాకి ఒక్కొక్కలా మీరు ఇవ్వచ్చన్నమాట. అంటే ఫేస్బుక్ ఒక టైటిల్, అలాగే దానికి డిస్క్రిప్షన్, సో ఇలా మనం క్రియేట్ చేయొచ్చన్నమాట ఇమేజ్ కూడా. ఓకే, సో ఇలా మనం ఈ యోస్ట్ బై ఎస్ఈఓ యూజ్ చేసుకుని ఒక పర్ఫెక్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్డ్ ఆర్టికల్ని ప్రిపేర్ చేయొచ్చన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll be right back.